తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం లంక గ్రామాల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారని మండపేట నియోజకవర్గం కన్వీనర్ తోట త్రిమూర్తులు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని కేదర్లంక, వీధివారిలంక, నారాయణలంక తదితర గ్రామాల్లో తోట త్రిమూర్తులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న వీధి వెంకటరెడ్డితో పాటు వార్డు నెంబర్లు అందరినీ గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అభిమానులను ఎన్నుకోవాలని త్రిమూర్తులు కోరారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు జయజయలు కొడుతూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి గణేష్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, కరేట్ల చిన్నతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా మీ పవిత్రమైనటువంటి నోట్లేసి వెంకటరెడ్డి గారిని గ్రామ సర్పంచ్గా మీరందరూ గెలిపిస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగానే అభివృద్ధి చేయడానికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేటువంటి సభాపక్షంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ తెలుసు, వెంకటరెడ్డి గారు ఈ గ్రామంలో మీ అందరికీ బాగా పరిచయస్తుడు. ఎంతో కాలంగా వారి కుటుంబ పరంగా రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, మీ గ్రామానికి ఏం కావాలి, మీ అవసరాలు ఏంటి అనేటువంటి తెలుసున్నటువంటి వ్యక్తిగా తనను గెలిపించుకుంటే గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా ప్రజలందరూ ఊహించినటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జరిగినటువంటి ఒక 8-10 ఏళ్ళ నుంచి భయంకరమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేటువంటిది వచ్చి ప్రపంచం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వాళ్ళని పంపించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎప్పటికప్పుడు కావాలనేటువంటి ప్రభుత్వ పరంగా కావాలనేటువంటి సహకారాలు అన్ని కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేశారు. ప్రతి ఇంటికి కూడా ఏ అవసరాలనేటువంటి తెలుసుకుని తలుపు తట్టి సహకారం చేసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.